హనుమంతరావు సామె कहाँ बैठे? वहाँ पीछे वहाँ बैठा था ना। वालेकुम। हनुमान तो सब है क्या? वहाँ बैठा। जा बैठे। थैंक यू उनको थोड़ा। हम लोग भाग रहे हैं उन्हें ठहरे हुए क्या? आइए आइए। ये रहे भाई। అన్నాడు కాబట్టి దాని మీద కూడా ఎక్కువ ప్రియాన్సి ఇస్తాడు అనేది నా తృప్తి నమ్మిస్తున్నది అనేది నా ఉద్దేశం. సో మీకు ఉన్నటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ల విషయం కావచ్చు, అదేవిధంగా కొన్ని హామీలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే కర్ణాటకలో ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు, ఇక్కడికి వస్తే ఏం అమలు చేస్తారు అనేటువంటి ఒక ప్రశ్న మీ మీద బాగా తల వస్తుంది. అది ప్రశ్న సుశీల్ కేసీఆర్ అక్కడ అమలు జరుగుతలేదు అని బాగా పంపించింది. ఎవడైనా తన ప్రభుత్వానికి ఏం అమలు చేస్తాం ఎలక్షన్ అది చెప్పకుండా అక్కడే ఇక్కడ పబ్లిసిటీ చేయడం అని నేను ఎక్కడ చూడలేదు. ఆయన అమలైతలేదు అమలైతలేదు. మీరు వస్తే 3 గంటల కరెంట్ ఇస్తారు, 2 గంటల ఆగిపోతుంది అన్నారు, రైతు బంధు ఆగిపోతుంది అంటారు. ఇవ్వదు మాటలు 3 గంటలు కాదు 5 గంటలు. మేము కూడా మొదలు ఈ కరెంట్ ఇచ్చింది రైతులకు మేమే అన్నాడు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసినా లేదా? మేము ఎందుకు తక్కువ చేస్తాం? ఆయన రాష్ట్ర ఒక పబ్లిసిటీ తీసుకోవాలి. మేము వస్తే కరెంటు పోతుంది, మేము వస్తే అంధకారం అయిపోతుంది, మేము వస్తే నీళ్ళు ఉంటే మేము ఉండేది అన్నం ఉంటుంది, మేము పుట్టండి పప్పు ఉంటుంది అని చెప్పింది. ఇది అలవాటు అయింది. కానీ ఆయన ఏం చేసింది అనేది ఒకసారి విధంగా ఇంటికో ఉద్యోగం ఇచ్చిన ఆఖరికి సోనియా గాంధీ 1981లో ఇచ్చిన భూములు కూడా అసైన్ భూములు ఉండేవాడికి ఇచ్చిన భూములు కూడా దర్ని పేరు మీద వాపసు తీసుకున్నాడా లేదా? కనుక ఇవన్నీ కూడా మాకు అంశాలు ఉన్నాయి. పేదవారికి న్యాయం చేయడానికి 6 డిక్లరేషన్ ఫస్ట్ క్లియారిటీ దాన్ని అమలు చేస్తూ ఎక్కడెక్కడైతే రైతులకు న్యాయం జరగాలనో పంట నష్టపోయినా మేము అన్నం 1500 ఇస్తాను, అదేవిధంగా 1200 రైతు కూలీలకు అన్నాం, అదేవిధంగా బోనస్ 500 ఇవన్నీ కూడా మేము అమలు చేయడానికి ట్రై చేస్తున్నాము. రైతులకు ఇటు నిరుద్యోగులకు ఎవరైతే 1200 మంది చనిపోయినప్పుడు అంతకుముందు 350 మంది పోటీ సూత్రాలకు 69 చనిపోయారు, వారికి వీరికి వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలి అనేది సోనియా గాంధీ ఆలోచన. దాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనేది. సభకి ఎంతమంది అండి లెక్క చెప్పగానే దేవుని దైవాల వల్ల వర్షం లేకపోతే నిండిపోతుంది, బయట కూడా నిండుతుంది. వాళ్ళ దేవుడు పెద్దమ్మ తల్లి కోరుతున్నా అమ్మా దయచేసి రేపు వర్షం రాకుండా చూడు, మా సోనియా గాంధీ మీటింగ్ అయిపోయాక అప్పుడు వర్షం కురిస్తే బాగుంటుంది, మా ప్రజలు ఎన్నో ఎన్నో 10 ఎట్ల వాళ్ళకు న్యాయం చేయండి, సోనియా గాంధీ ఇచ్చిన మాట.